హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చక్కెరపారాన్ని గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. అసలు పడవకుండా చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. ఈ చక్కెరపార ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి జల్లడని పెట్టుకుని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకుని జల్లించుకొని పెట్టుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిక్సీ జార్ తీసుకుని 1 కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. పంచదార 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1/4 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకొని 4 లేదా 5 యాలకులను కూడా వేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పంచదార రవ్వని గోధుమ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/4 కప్పు వరకు నెయ్యిని ఒక బాణీలోకి తీసుకొని వేడి చేసుకొని పెట్టుకోవాలండి. 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. నెయ్యిని ఇలా వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి. స్వీట్లో 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని పిండిలో వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా చేతులతో బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి మొత్తాన్ని ఒకటేసారి వేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా రబ్ చేసుకుంటూ పిండిలో నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి, అప్పటి వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని కలుపుకొని పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని చూస్తే ఇలా గట్టిగా ముద్ద అవ్వాలండి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కూడా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. నాకు 2 కప్పుల పిండికి 1/2 కప్పు వరకు నీళ్లు పట్టాయండి. పిండిని ఇలా బాగా గట్టిగా కలుపుకొని 2 నిమిషాలు బాగా మెదుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నుండి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పంచదార కానీ నెయ్యి కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దండి, సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. 1/2 గంట నానిన తర్వాత ఈ పిండిని మరొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 2 లేదా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. పిండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి, 15 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇలా పిండిని సగభాగం తీసుకొని మిగతా భాగం ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ మందం ఉండేలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకోవడానికి పొడి పిండి కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదండి, పిండిలో నెయ్యి వేసి కలిపాం కాబట్టి ఇలా అంటుకోకుండా చక్కగా వస్తుంది. 1/2 ఇంచ్ మందం ఉండేలాగా ఒత్తుకున్న తర్వాత ఇలా చివర్లు కట్ చేసుకోవాలి. ఈ చివర్లు తీసిన పిండిని కూడా ముద్ద చేసి తడి ఆరిపోకుండా గిన్నెలో పెట్టి మూత పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కెరపారాన్ని స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ మీకు నచ్చిన విధంగా ఈ సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కెరపారాన్ని రెడీ చేసుకుని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలండి. 1/2 ఇంచ్ మందం ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందం ఉన్న లోపల ఫ్రై అవ్వండి, పచ్చి పచ్చిగా ఉంటాయి. మరీ పలుచగా ఉన్నా త్వరగా మాడిపోయి టేస్ట్ అంత బాగుండదు. నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి అన్ని ఒకటేసారి చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకోండి. డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువ వేడి కానివ్వకూడదండి. మీడియంగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని రెడీ చేసుకుంటున్న చక్కెరపారాన్ని ఆయిల్లో సరిపడాన్ని వేసుకోవాలి. వేగడానికి కొంచెం ఫ్రీగా ఉండేలాగా వేసుకోవాలండి. వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాలు వాటిని అలాగే లో ఫ్లేమ్ మీద ఫ్రై అవనివ్వాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేగిన తర్వాత వాటంతట అవే కొంచెం పైకి వస్తాయండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. ఇలా కలర్ లైట్గా వస్తే సరిపోతుంది. ఆయిల్ నుండి తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ నుండి తీసేటప్పుడు ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయండి. పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఎర్రగా వేగే వరకు నూనెలోనే వేయించకూడదండి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 4 రోజులు పైగా నిల్వ ఉంటాయి. టేస్టీగా గోధుమ పిండితో చక్కెరపారా రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.